Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జేసీలను వెంటాడుతున్న ఆ తప్పు ఈసారి సిబిఐ ఎంట్రీ. అనంతపురం జిల్లా తాడిపత్రిలో సిబిఐ సోదాలు కలకలం రేపాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్ రెడ్డి కార్యాలయంలో సిబిఐ అధికారులు తనిఖీలు చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన 6 అధికారులు సోదాలు చేశారు. గోపాల్ రెడ్డి గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డితో కలిసి BS3 వాహనాలను BS4గా మార్చి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై సిబిఐ కేసు నమోదు చేసింది. గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులంతా ఇంటికి తాళం వేసి వేరే ప్రాంతంలో శుభకార్యానికి వెళ్లారట. అందరూ దూర ప్రాంతంలో ఉండడంతో కార్యాలయం తాళాలు తెరిపించి అక్కడ రికార్డులను పరిశీలించారు. అనంతరం ఇళ్లలో కూడా సోదాలు చేసినట్లు సమాచారం. అయితే జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ వ్యవహారంలో కీలక డాక్యుమెంట్లను సిబిఐ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. BS3 వాహనాలను స్క్రాప్ క్రింద కొనుగోలు చేసి BS4గా అక్రమ రిజిస్ట్రేషన్లను చేసిన కేసులోనూ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. జేసీ కుటుంబంపై BS3 వాహనాలను స్క్రాప్ కింద కొనుగోలు చేసి వాటిని BS4 వాహనాలుగా ఫార్జరీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేయించారని ఆరోపణలు వచ్చాయి. వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం నకిలీ బీమా పాలసీలను సృష్టించారని నాగాలాండ్లో NOC తీసుకుని ఏపీకి తీసుకొచ్చినట్లు అభియోగాలు ఉన్నాయి. గతంలో ఈడీ సోదాలు చేయగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. దర్యాప్తు సంస్థకు అన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి. ఇటీవల ఇదే కేసులో ఈడీ జేసీ కుటుంబంతో పాటు ఇతర సంస్థలకు చెందిన 22.10 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన సంగతి తెలిసిందే. దివాకర్ రోడ్ లైన్స్, జటహదర్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, తవా గోపాల్ రెడ్డికి చెందిన ఆస్తులను అటాచ్ చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఈడీ ఆస్తులు అటాచ్ చేయడంపై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో తమకు వాహనాలు అమ్మిన అశోక్ లేలాండ్ని ఎందుకు విచారణ చేయలేదో చెప్పాలన్నారు. ఈడీ తనకు దేవుడని, అన్ని వాస్తవాలు త్వరలోనే బయటపడతాయంటున్నారు. ఈ కేసులో నాగాలాండ్లో విచారణ చేయాలని, ఈ కేసు నాగాలాండ్లో విచారణ చేయాలని అశోక్ లేలాండ్ కంపెనీని కూడా ఈడీ ప్రశ్నించబోతోందని చెప్పుకొచ్చారు. అసలు అశోక్ లేలాండ్ తమకు వాహనాలు అమ్మకపోతే ఈ కేసు లేదన్నారు.